వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ప్రభుత్వ విద్యారంగంలో నూతన ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు, మార్పులు తీసుకురావాలి. ఎమ్మెల్సీలు శ్రీనివాసులు రెడ్డి. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఈఓఆర్డీ వరప్రసాద్. తిరుమల శ్రీవారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దర్శించుకున్నారు. దర్శన అనంతరం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం కాగా గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు వీడ్కోలు పలకారు. వీడ్కోలు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ భరత్ కుమార్ గుప్తా బహుకరించారు. అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రి కలిసి ఒకే విమానంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు. సాధారణంగా వీడ్కోలు పలికిన జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కరుణాకర్ రెడ్డి, బీఎఫ్ మధుసూదన్ రెడ్డి, ఆదిమూలం ప్రోటోకాల్ డైరెక్టర్ ప్రసన్న వెంకటేష్, కలెక్టర్ భరత్ కుమార్ గుప్తా, టీటీడీ జేఈఓ లక్ష్మీకాంతం, జేసీ గిరీష, ఎస్పీ అమరాజన్, మున్సిపల్ కమిషనర్ విజయ రామరాజు, సబ్ కలెక్టర్లు మహేష్ కుమార్, కీర్తి చేకూరెళ్లి తదితరులు ఉన్నారు. గ్రామ స్థాయి సమస్యలు మండల స్థాయిలోనే పరిష్కారం చేసేందుకు మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా పేర్కొన్నారు. కలెక్టర్గా జిల్లాకు వచ్చిన వెంటనే మొదటిసారిగా మదనపల్లి డివిజన్ కేంద్రం నందు మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం ఉదయం 10:30 నుండి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం, మధ్యాహ్నం 2:30 వరకు సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీ తేజ్తో కలిసి మీకోసం కార్యక్రమం నిర్వహించారు. వివిధ మండలాల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చి ప్రజలు అర్జీలను నేరుగా జిల్లా కలెక్టర్కు సమస్యల అర్జీలను అందజేశారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుల నుండి సమస్యలు తెలుసుకుని మీ సమస్యలను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అర్జీదారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలపై ఆమోదం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు 27% పెంపు, ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కూడా మంత్రివర్గం సుముఖత వ్యక్తం చేయడంతో ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ పుంగనూరులో కేక్ను కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఎన్జీఓ సంఘ అధ్యక్షుడు వరదారెడ్డి, ఆర్టీసీ యూనియన్ నాయకుడు కరీముల్లాలు మాట్లాడారు. కార్యక్రమంలో చంద్ర భాస్కర్ రెడ్డి, సీఎం భాష కుమార్, ఆదినారాయణ, అమానుల్లా భాస్కర్ రెడ్డి, ఉద్యోగులు సురేష్, రమణ, వైసీపీ నాయకులు ఎంఎం ఆనంద, అద్దాల నాగరాజ, తుంగా మంజు, కృపాకర్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తారని వాగ్దానం ఇచ్చిన మేరకు ఈరోజు మినిస్టర్ క్యాబినెట్లో ముఖ్య ఆర్టీసీని గవర్నమెంట్ విలీనం చేస్తూ మరియు కమిటీ చేస్తూ వచ్చే సమావేశాల్లో దాన్ని గవర్నమెంట్కి ఆమోదిస్తామని ప్రకటించిన ఆనందంలో, అదే కాకుండా కార్యక్రమంలో పుమ్మనూరు డిపో 30 ఏళ్ళుగా తీసిపోయిన డిపోని మన ప్రజల మేరకు, ప్రజల ఆశీస్సుల కొరకు ఈరోజు పుమ్మనూరు డిపోకి శాంక్షన్ అయ్యడానికి మరియు ముఖ్యంగా మా మంత్రివర్యులకి మా ప్రత్యేక ధన్యవాదాలు. అదే మాదిరి మిథున్ రెడ్డి గారు, అదే మాదిరి మా గోరఖనాథ్ రెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో పుమ్మనూరు డిపోకి డిపో
వచ్చిందంటే ప్రజలందరూ దానికి సంతోషిస్తూ సంఘీభావం తెలుస్తూ మేము రామ్ చేయడన్న మినిషన్ దానికి గాను ఉపాధ్యాయుల తరఫున ఆర్టీసీ తరఫున మేము కట్ చేసుకుంటూ సంబరాలు చేసుకుంటాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న వెంటనే ఉద్యోగులకు నిన్న మాట్లాడినప్పుడు ఒక ఉద్యోగస్తులందరికీ కూడా ఫిట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి వారిని సంప్రదిస్తే వెంటనే వారు మాట చెప్పకుండా 27% ఫిట్మెంట్ను ఇమ్మీడియట్గా ప్రకటించడం జరిగింది. దానికి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు అందరూ పెన్షనర్స్ అందరూ కూడా హర్షాతి హర్షాలు వ్యక్తం పరుస్తూ ఈరోజు సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మునుపటి గవర్నమెంట్ ప్రభుత్వము 20% ఫిట్మెంట్ ఇచ్చేదానికి కనీసము 5 నెలలు కాల పనిచేసింది. కానీ ఒకే ఒక 5 నిమిషాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు మాకు అయ్యారు ఇస్తారా లేదా అని సెక్రటరియట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఆయన సీట్లో కూర్చున్న వెంటనే అడిగితే నేను వెంటనే ప్రకటిస్తున్నానని ఈరోజు కేబినెట్లో 27% ఏదైతే దాన్ని ఇవ్వడం హర్షాతి హర్షం అని వ్యక్తపరుస్తున్నాము. అదేవిధంగా మనకు కావలసినటువంటి పిఆర్సీ కూడా తొందరలోనే ఇస్తారని చెప్పి అనుకుంటున్నాము. అదేవిధంగా 2 విడతల డిఏలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఆ డిఏలను కూడా వెంటనే విడుదల చేయాలని పోయిన మునుపటి ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు మనము హెచ్చరించినప్పటికీ కూడా మునుపటి ప్రభుత్వం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని నమ్మకం ఉంది. అయితే అదే కాకుండా ఇప్పుడు ఆర్టీసీ డిపో కరీముల్లా భయ చెప్పినట్లు ఆర్టీసీ డిపోను వెంటనే ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు కావాల్సినటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయమని పాదయాత్రలో చెప్తే నేను వెంటనే చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు క్యాబినెట్లో పెట్టి ఆ సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేసేటువంటి ప్రతిపాదన పెట్టినందుకు మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు ఆర్టీసీ కార్మికులకు ఘోరాధిఘోరంగా 1060 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తున్నారు. వారికి ఖచ్చితంగా ఆ పెన్షన్ని 10,000 రూపాయలు చేయాలని ఆర్టీసీ యాజమాన్యానికి అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిస్తున్నాము. మరి ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో చెప్పినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు దాని మీద కూడా ఒక కమిటీని వేసి ఆ కమిటీ సాధ్యాసాధ్యాలు చూసి వెంటనే విలీనం చేసి వీళ్ళందరూ కూడా కార్పొరేషన్ నుండి మా ఉద్యోగులు సహ ఉద్యోగులుగా చేరినందుకు మరొకసారి ఈ సంబరాలు చేసుకుంటూ ధన్యవాదాలు. శ్రీ కాళహస్తీశ్వర స్వామిని చిత్తూరు ఎంపీ ఎన్నిరెడ్డప్ప కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయం తరఫున మర్యాద పూర్వకంగా ఆయనకు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు లోకేశ్వర్ వర్మ, ఆలయ ఈవో తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో చిత్తూరు జిల్లా అభ్యర్థిగా ఎన్నిక చేసి నన్ను గెలిపించిన నా గెలుపు కారకులైన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సుమారు 9 సంవత్సరాలు కష్టపడి అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటారని
హామీ ఇవ్వడమే కాకుండా ముఖ్యమంత్రి అయిన వెంటనే బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసి ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ బలహీన వర్గాలకు చెందిన 5 మందిని ఉపముఖ్యమంత్రులుగా నియమించడము, మహిళా అమ్మాయిని ఒక అమ్మాయిని హోమ్ మినిస్టర్గా పెట్టడము, అన్ని వర్గాల ప్రజలకు మంచి ప్రాతినిధ్యం ఇస్తూ గొప్పగా అనుకుంటున్న సామాజిక వర్గానికి తక్కువగా మంత్రివర్య పోర్టుకోలు ఇవ్వడము, ఇంకా జగన్మోహన్ గారు చెప్పిన పథకాలన్నింటి కూడా నెరవేరుస్తున్నాడు కాబట్టి ఈ రాష్ట్రం శుభిత్వంతో మంచి రాష్ట్రంగా ఈ దేశంలో పేరు తెచ్చుకుంటుంది. అదేవిధంగా అనేక మంది కోట్లాది అన్ని వర్గాల ప్రజలకు, ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి ఆయన ప్రభుత్వం ఉపయోగపడుతుంది కాబట్టి మేమందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మమ్మల్ని ఈరోజు మీ ముందు నిలబెట్టిన ఎంపీగా నిలబెట్టాడంటే ఈ గొప్పతనము, ఈ మంచితనము ఆయన కష్టం ఫలితంగా నేను తెలియజేసుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి వారి ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటాను. కాళహస్తీశ్వర స్వామి ఇద్దరు కూడా జగన్మోహన్ రాజ్యాన్ని కాపాడాలనేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయురాయుస్సులు ఇవ్వాలనేసి మేమందరూ కూడా కష్టపడి పనిచేసి ఆయన మంచి పేరు తెస్తామని కూడా ఈ దేవాలయంలో తెలియజేసుకుంటున్నాం. నానాటికి బలహీన పడుతున్న ప్రభుత్వ విద్యా రంగాన్ని నూతన ప్రభుత్వం ఆదుకుని విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని జరిగిన యూటీఎఫ్ జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో విటుపు బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు రెడ్డిలు ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్సీలు విటుపు బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు రెడ్డిలు మాట్లాడుతూ విద్య వైద్య రంగాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, ఎమ్మెల్సీలుగా మా సహకారం ఉంటుందని తెలిపారు. అమ్మఒడి పథకం ద్వారా పాఠశాలల్లో చేర్పించిన పిల్లలకు 15,000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు బడుగు బలహీన వర్గాలు, ఆర్థిక స్తోమత లేని పిల్లలు కాబట్టి ఆ 15,000 రూపాయలను ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే పిల్లలకు మాత్రమే ఇస్తే ఆ పాఠశాలలు బలోపేతం అవుతాయని, ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న ఖాళీలతో పాటు భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలు మొత్తం 1500 పైచిలకు పోస్టులను మరో డిఎస్సి ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒక కుప్పం డివిజన్లోనే 800 ఖాళీలు ఉండటం వల్ల విద్యా బోధన కుంటుపడిందని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి గుణశేఖర్ రెడ్డి మాట్లాడుతూ బయోమెట్రిక్ విధానాన్ని ఆఫ్లైన్ ద్వారా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో పనిచేసే స్కావెంజర్స్కు చాలా కాలంగా పారితోషికం ఇవ్వలేదని, వెంటనే నిధులు మంజూరు చేసి వారిని ఆదుకోవాలని అన్నారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముత్యాలరెడ్డి, జీవి రమణాలు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో అక్షయ పాత్ర ఇస్కాన్ వారికి అప్పచెప్పకుండా మధ్యాహ్న భోజన కార్మికులకు మాత్రమే ఆ బాధ్యతలు ఇవ్వాలన్నారు. 398 రూపాయలతో పనిచేసిన స్పెషల్ టీచర్స్కి సంబంధించిన నోషనల్ ఇంక్రిమెంట్లోని అసంబద్ధ జీవోని సవరించాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందే ప్రమోషన్లు, బదిలీలు, డిఎస్సీలు సెలెక్ట్ అయిన వారికి పోస్టింగ్ ఇవ్వాలని అన్నారు. బడిబాట కార్యక్రమంలో బడిలో ఎన్రోల్మెంట్ పెంచడానికి యూటీఎఫ్గా మా వంతు కృషి చేసి విద్యారంగాన్ని కాపాడుకోవడానికి కట్టుబడి ఉంటామని ఉద్ఘాటించారు. ఈరోజు జరుగుతున్న కేబినెట్ సమావేశంలో ఆ ఐఆర్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తాము అని చెప్పి ఒక నిర్ణయం ముందుగా తెలియజేశారు ముఖ్యమంత్రి గారు. ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఫ్యాంతో సిపిఎస్ ఉద్యమ నేతలు ఇతర జేఏసీ నాయకత్వం ఈ పరిస్థితిని అర్థం చేసుకుని ఉండాలి.
ఉద్యోగానికి చాలా తక్కువ సహకారం అందించండి. రాష్ట్ర ప్రభుత్వాలే విద్యాశాఖని నడుపుతున్నాయి, ఇప్పుడు అది లేదు. మన అవసరాల్లో కేంద్రం చాలా పెద్ద భాగం అందిస్తాం. ఆర్ఎంఎస్ఏ సర్వ శిక్షణ పథకాలు కానీ, మధ్యాహ్న భోజనం కానీ, యూనిఫారం కానీ, మోడల్ హై స్కూల్స్ కేజీ విలువ లాంటివి కానీ, అలాగే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్న 180,000 ఉపాధ్యాయుల్లో 90,000 మంది దాకా ఉపాధ్యాయులకు జీతాలను కూడా కేంద్రం ఇస్తాం. చాలా మందికి దీని మధ్య ఆర్ఎంఎస్ఏ వాళ్ళ జీతాలు అయిపోయినప్పుడు ఒక ఆర్ఎంఎస్ఏ ఒక పథకం ఉండి ఆ పథకంలో భాగంగా వచ్చిన వీళ్ళు అని అర్థమైంది చాలా మంది. చాలా కష్టమైపోయింది. ఆ మేరకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి అవసరాలకి తన బడ్జెట్లో నుంచి సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలా వచ్చినప్పుడు కొన్ని ఇక్కడ అదనంగా జరిగే వాటికి కోరుతున్నాం. ఇది గమనించాల్సినటువంటి అంశం. రెండవది, విద్యా విధానంలో చాలా పెద్ద ఎత్తున మార్పులని కేంద్రం స్ట్రక్చరల్ మార్పు. ఉదాహరణకి మండల స్థాయి విద్యా వ్యవస్థ 2022 నాటికి తొలగించాలి అని కేంద్రం చెప్పింది. అంటే ఎంపీఓలు ఈ వ్యవహారం ఉండదు. దాన్ని ఎత్తేసి క్లస్టర్ లెవెల్లో ఒక పాలనా వ్యవస్థ ఉండాలి అనేది కొత్త ప్రతిపాదన. పెద్ద మార్పు, ఇదే చిన్న వ్యవహారం. అలాగే ఉపాధ్యాయులు ఇక మీద 4 ఏళ్ళ డిగ్రీ ఉన్న వాళ్ళు మాత్రమే ఉండాలి, సెకండరీ గ్రేడ్ ఉండడానికి లేదు. ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు ఇక ఉపాధ్యాయులుగా రావడానికి వెళ్ళి లేదు. 3 ఏళ్ళ డిగ్రీలో భాగంగా బీడీ కూడా ఉండే కోర్సుల్ని పెడతాము. వారి చదువుతున్న వాళ్ళు మాత్రమే టీచర్లుగా ఉండాలి అనేది కొత్తగా తెచ్చినటువంటి మార్పు. ఇంకా చాలా మార్పులు ఉన్నాయి. ప్రాథమిక విద్య 3 ఏళ్ల నుంచి 8 ఏళ్ల దాకా అవుతుంది అనేది ఒక మార్పు తేబోతున్నారు. జూనియర్ కాలేజీలో హైయర్ సెకండరీ విద్య రద్దులో పోతూ ఉన్న పరిస్థితి, ఇవన్నీ ఇప్పుడు నేను వెల్లించడం. సంబంధించిన పోలింగ్ కేంద్రాలను ఈఓడి వరప్రసాద్ పరిశీలించారు. సోమవారం పంచాయతీలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం మండల కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల వివరాలు, వసతులపై తక్షణం నివేదికలు ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఆయన కేసీటీవీతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు ఈరోజు గ్రామ పంచాయతీకి సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. టోటల్గా మన మండలంలో ప్రతి గ్రామ పంచాయతీలో 10 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అలాగే బోడేవారిపల్లి, చంద్రమాకులపల్లి, భీమగానిపల్లి, మంగళం గ్రామ పంచాయతీలో 12 పోలింగ్ స్టేషన్స్, వనమల్దిన గ్రామ పంచాయతీలో అత్యధికంగా 14 పోలింగ్ స్టేషన్లు ఉండడం జరిగింది. అలాగే సుగాలమిట్ట గ్రామ పంచాయతీని ఈసారి 2 గ్రామ పంచాయతీలుగా బైఫర్గేషన్ చేయడం జరిగింది. కొత్తగా నల్లగుట్లపల్లి గ్రామ పంచాయతీ అనే గ్రామ పంచాయతీ ఏర్పాటు కావడం జరిగింది. అందువల్ల సుగాలమిట గ్రామ పంచాయతీలో ఇంతకుముందు 10 వార్డు మెంబర్స్ ఉన్నారు. ప్రస్తుతం అక్కడున్న జనాభా తగ్గడం వల్ల సుగాలమిట గ్రామ పంచాయతీకి 8 వార్డులు, నల్లగుట్లపల్లి గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడిన దానికి 8 వార్డులు ప్రభుత్వం వారు నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అన్ని గ్రామ పంచాయతీలలో పోలింగ్ స్టేషన్లన్నీ ఎంపీ ఎలిమెంటరీ స్కూల్స్, ఎంపీయూపీ స్కూల్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, జిల్లా పరిషత్ హై స్కూళ్లలో పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంబంధించి ఇప్పుడే పంచాయతీ కార్యదర్శులకు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేయాల్సిన ఫెసిలిటీస్ గురించి అన్నీ చూడమని, అలాగే పోలింగ్ స్టేషన్లన్నింటినీ వెరిఫై చేసేసి ఈరోజు సాయంత్రానికంతా మేము లిస్టు ప్రిపేర్ చేసుకొని 12వ తేదీ దాన్ని పబ్లిష్ చేయమన్నారు గవర్నమెంటు. అలా 12వ తేదీ దాన్ని పబ్లిష్ చేస్తాం. 12వ తేదీ పబ్లిష్ చేసిన తర్వాత 15వ తేదీ వరకు ఏవైనా వాటి మీద అభ్యంతరాలు ఉంటే ప్రజలు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా తెలపడం జరుగుతుంది. 15 తర్వాత ఎటువంటి అబ్జెక్షన్స్ లేకపోతే దాన్ని
మన కలెక్టర్ గారి అప్రూవల్ కోసం పంపడం జరిగి 18వ తేదీ కలెక్టర్ గారికి అప్రూవల్ పంపిస్తాము. ఫైనల్గా ఈ పోలింగ్ స్టేషన్లను 20వ తేదీ ఈ నెల 20వ తేదీ పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని పుంగనూరు నియోజకవర్గ కన్వీనర్ మదన్ మోహన్ బాబు అన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పార్టీలోకి తిరిగి పలువురు చేరారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ బాబు రాజారెడ్డిలు మాట్లాడుతూ పార్టీని పటిష్టం చేసి స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తామన్నారు. ఇప్పటికీ ప్రజాభిమానాన్ని చూరగొంటున్న పార్టీ బీజేపీ అని తెలిపారు. బీజేపీ నుండి టీడీపీలోకి వెళ్లిన వారు తిరిగి బీజేపీలోకి రావడం శుభ పరిణామమన్నారు. కార్యక్రమంలో అయ్యూబ్ ఖాన్, రాజా జెట్టి, పురుషోత్తం, హరిబాబు, ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న కార్యక్రమాలు, ఇంకా ముందు చాలా కార్యక్రమాలు చేస్తాము. భారతీయ జనతా పార్టీ భారతదేశ చరిత్రలోనే విజయదుంబి భూమించి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులను పొంగనూరు నియోజకవర్గానికి తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధిలో పాల్పంచుకుంటాం. మీ అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలో వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తెచ్చి నియోజకవర్గ అభివృద్ధిలో పాల్పంచుకుంటూ ముందుకెళ్తాము. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పొంగనూరు నియోజకవర్గంలో కూడా అన్ని ఎలక్షన్లో పాల్గొంటుంది. కంపల్సరీ మా నియోజకవర్గంలో మా అభ్యర్థులు గెలిపించుకుంటాం. రోజు రాను రాను నియోజకవర్గంలో ఇతర పార్టీల నుంచి చేరికలు చాలా వస్తున్నారు. వచ్చిన వాళ్ళని తీసుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు పోతూ భారతీయ జనతా పార్టీని పొంగనూరు నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి గెలుపొందే విధంగా మేము కృషి చేస్తాం. మా నాయకులందరికీ సంతోషంగా ఉంది. నిన్న మోడీ గారు తిరుపతి వచ్చారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడులో కూడా భారతీయ జనతా పార్టీకి విజయావకాశాలు తెచ్చే విధంగా కార్యకర్తలకు మనోగతాలను బలపరిచారు. కార్యకర్తలు అన్ని విషయాలు చెప్పారు. కంపల్సరిగా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడులో కూడా భారతీయ జనతా పార్టీ అభివృద్ధిలోకి వస్తుంది. మా నాయకులందరూ కూడా ఇంకా నియోజకవర్గాల్లో పర్యటిస్తాం. కార్యకర్తల మనోబలాన్ని గెలుచుకుంటాం. కార్యకర్తలకు భరోసా ఇస్తాం. ప్రతి ఒక్కరికి అండగా ఉండి పొంగనూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని శక్తివంతమైన పార్టీగా శక్తివంతమైనగా కృషి చేస్తానని చెప్పి నేను నియోజకవర్గ ఇన్ఛార్జిగా చెప్తూ భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి మా రాజాశెట్టి గారికి, పురుషోత్తం రాజు గారికి, పక్కవచ్చిన గారికి, ఆయనకు మేము సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. వీరంతా కూడా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో ఉండేవాళ్ళే. వాళ్ళు ఏదో కొన్ని కారణాల వల్ల పార్టీని వదిలి వేరే పార్టీలకు పోవడం జరిగింది. తిరిగి వారు చేసినటువంటి తప్పును గ్రహించో లేకపోతే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి విలువలు గ్రహించి ఈ యొక్క పార్టీలకు రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. పార్టీని గ్రామాన మండల స్థాయిలో, గ్రామాల స్థాయిలో, వార్డు స్థాయిలోకి తీసుకెళ్ళడానికి మాకు మరికొంత శక్తి వారి ద్వారా ఏర్పడుతుంది. ఇంకా చాలామంది పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క పొంగనూరు మండలంలోని ఈ మధ్య పొంగనూరు నియోజకవర్గంలో ఈ మధ్య ఒక మాజీ ఎమ్మెల్యే కూడా పార్టీలో చేరడం జరిగింది. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఒక శక్తిగా ఎదిగి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా జెండా ఎగరవేస్తామని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాము. వివోఎల్ జీతాల పెంపుపై సిఐటియు హర్షం వ్యక్తం చేశారు. గత సంవత్సరం వివోఎల్ అందరూ ఐక్యంగా సిఐటియు ఆధ్వర్యంలో తమ సమస్యల పరిష్కారం చేయాలని అనేక ఉద్యమాలు చేసిన సందర్భంగా సోమవారం ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని హామీని నిలబెట్టుకోవడం హర్షణీయమని సిఐటియు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు, సంఘం నాయకులు పరంజ్యోతి, కృష్ణమ్మ, రెడ్డెపలు ఒక ప్రకటనలో తెలియజేశారు. గత ప్రభుత్వం లాగా కాకుండా కార్మికుల సమస్యల పరిష్కారం చేయడంలో ఒక్కొక్కటిగా ముందడుగు వేస్తూ ఉందని ఇది అభినందనీయమన్నారు. గత ప్రభుత్వం కార్మికుల వ్యతిరేక ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నదని దృష్టిలో పెట్టుకుని నూతన ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలబడటం గొప్ప విషయమన్నారు. ఇది కార్మికులు ఐక్యంగా సాధించిన విజయమన్నారు. గిరిజన గురుకుల వసతి గృహంలో మౌలిక వసతులు కల్పించాలని ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అకుల పనాయక్ ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అకుల పనాయక్
సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమైన చాలా పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం బాధాకరమన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించాలని కోరారు. కార్యక్రమంలో టీఎస్ఎఫ్ జిల్లా నాయకులు మహేంద్ర నాయక్, రవీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. ధ్యానం చేయడం ద్వారా ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతుందని మాస్టర్ శివశంకర్ అన్నారు. పొంగనూరు పోలీస్ స్టేషన్లో సిబ్బందికి హార్ట్ఫుల్నెస్ వారు శిక్షణా తరగతులు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ అనీష్ రెడ్డి, రత్నమ్మ, మణి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రజా తీర్పునే మనము పరమావధిగా తీసుకొని గౌరవిస్తున్నాం. ప్రజల తీర్పుగానే భావించి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీలో ఉన్న ఎవరికైనా ఏ నాయకుడికైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు చేసేటువంటి పని ఏమిటంటే ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉంది. అది అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అది అన్నీ కూడా మనం అందరూ గుర్తుపెట్టుకొని ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా మనకు ప్రజలకు మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి కానీ ఎవరికైనా అవసరం మనం తెలుసుకొని కానీ వాళ్ళకు అందవలసినటువంటి కార్యక్రమాలు గ్రామాల్లో కానివ్వండి, అదేవిధంగా మున్సిపాలిటీలో కానివ్వండి, చేసేటువంటి కార్యక్రమాలపైన ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్థాయి నాయకులు కానీ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ మాజీ కౌన్సిలర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి మన కార్యక్రమాలు రాజకీయాల్లో ఉండాలనుకున్నప్పుడు ఇవన్నీ చేయక తప్పకని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నా. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ విద్యారంగంలో నూతన ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు, మార్పులు తీసుకురావాలి. ఎమ్మెల్సీలు శ్రీనివాసులు రెడ్డి. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఈఓఆర్డి వరప్రసాద్. మదన మోహన్ బాబు.
వార్తలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.